ఒకప్పుడు టీవీ యాంకర్లను చూసే కోణమే వేరుగా ఉండేది. వాళ్ళు చాలా వరకు టీవీలకే పరిమితం అయ్యేవాళ్ళు. వాళ్లకు సినిమాల్లో పాత్రలు ఇవ్వడం గురించి ఫిల్మ్ మేకర్స్ పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు. ఇందుకు యాంకర్లు గ్లామర్ మీద దృష్టి పెట్టకపోవడం ఒక కారణం కావచ్చు. కానీ అనసూయ, రేస్మి లాంటి యాంకర్ల రంగప్రవేశంతో కథ మారింది. వాళ్ళు బుల్లితెర మీదే కాక వెండితెర పైన క్రేజ్ సంపాదించుకుంటున్నారు. సినిమాల్లో అనసూయ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాత్రల మీద దృష్టి పెట్టుతోంది. క్షణంలో అనసూయ చేసిన పాత్ర ఆమె మంచి గుర్తింపు తెచ్చింది. ఆ గుర్తింపు సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవీ రంగస్థలంలోనూ అనసూయ పాత్ర కీలక పాత్ర దక్కేలా చేసింది. సుకుమార్ సినిమా అంటే ప్రతి పాత్రకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. మరి అనసూయ పాత్ర ఇందులో ఏమై ఉంటుందా అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో అనసూయ రామ్ చరణ్ మేనత్త పాత్ర చేస్తోందట. ఇది ఆశ్చర్యం కలిగించే విషయమే. అనసూయ చరణ్ కంటే పెద్ద వయస్కురాలే కానీ మరీ మేనత్త పాత్ర చేసేంత కాదు. మరి ఈ వార్త నిజమైతే అనసూయ ఎలా ఒప్పుకుంటుందన్నది ఆసక్తి రేకెత్తించే విషయం. బహుశా సుకుమార్ చరణ్ సినిమా అనేసరికి ఎలాంటి పాత్ర అయినా పర్వాలేదనుకుందేమో.